గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. శిగ మోగిన సిరిసిల్ల, జనమే జనం. సిరిసిల్ల మన కళ్ళ ముందే మరో సోలాపూర్ కావాలి. 24 గంటల నాణ్యమైన విద్యుత్తే బీఆర్ఎస్ విధానం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడుపులో ఉన్నది కక్కేశాడు. సాగుకు 3 గంటల కరెంటు చాలనేది కాంగ్రెస్ నినాదం. వేటు కోసం గొడ్డల్ని పట్టుకుని కాంగ్రెస్ రెడీగా ఉంది. ధరణిని రద్దు చేసి పల్లెల్లో విధ్వంసం సృష్టిస్తుందట. నేతన్నల కన్నీటిని తుడిచేందుకే బతుకమ్మ చీరలు. ఆ చీరలు కాలుస్తారా? ఎందుకంత దుర్మార్గం. ఆపద మొక్కుల వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సిరిసిల్ల మరో సోలాపూర్ కావాలి అంటూ నిన్న సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సిరిసిల్లను సోలాపూర్ చేస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట ఓ ఎమోషన్. మంత్రి హరీష్ రావు ఆనందంగా ఒక కళాకారుల పాటలకు ఆనందంగా చప్పట్లు కొడుతున్న ఫోటో మనం చూస్తున్నాం. చివరి శ్వాస దాకా మీ సేవలోనే. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మీ దీవెనున్న అదృష్టం. ఈ ప్రేమకు చర్మం ఒలిసి చెప్పులు కుట్టించినా తక్కువే అంటూ మంత్రి హరీష్ రావు ఒక ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. సిరిసిల్ల సిద్దిపేట సభలు గ్రాండ్ సక్సెస్. 2 నియోజకవర్గాల్లో అంచనాకు మించి హాజరైన ప్రజలు. కేసీఆర్ ప్రసంగిస్తున్న సేపు చప్పట్లే. నేడు జడ్చర్ల మేడ్చల్కు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగం. భారీగా జన సమీకరణకు పార్టీ శ్రేణుల కసరత్తు. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రులు ఎమ్మెల్యేలు. మేడ్చల్ ప్రగతిలో హల్చల్. నాడు వెనకబడ్డ ఊరు నేడు అభివృద్ధికి మారుపేరు. 9 నెలల్లో ప్రాంత రూపురేఖలు మార్చిన సర్కార్. 4,006 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయి. ఉద్దండాపూర్ కరువు పరార్. సీఎం కేసీఆర్ సంకల్పంతో రిజర్వాయర్ నిర్మాణం. 150,000 ఎకరాల సాగులోకి. 30 కోట్లతో 100 పడకల దవాఖాన ఏర్పాటు. 300 కోట్లకు పైగా నిధులతో ప్రగతి పదంలో జడ్చర్ల మున్సిపాలిటీ. బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత సందడి. జగిత్యాల నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో, జాగృతి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాలలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. నా బిడ్డ మరణానికి శివరామే కారణం. మానసికంగా వేధించడంతోనే బలవన్ మరణం. మీ రాజకీయాలకు మమ్మల్ని బలి చేయొద్దు. ప్రతిపక్షాలపై ప్రబలిక తల్లి విజయ ఆగ్రహం. టార్చర్తో మా అక్క డిప్రెషన్లోకి వెళ్ళింది. నిందితుడిని శిక్షించాలి అంటూ ప్రబలిక సోదరుడు మాట్లాడారు. వలస వచ్చిన వారికంటే హీనమా? కాంగ్రెస్ సీనియర్ల ఆక్రోశం. మొదటి జాబితాలో టికెట్ దక్కని పొన్నం కొండ దంపతులు. మధుయాష్కి సైతం పక్కకు. ఆందోళనలో మధుయాష్కి ఇంట్లో నాయకుల భేటీ. కామారెడ్డిలో పోటీ నా వల్ల కాదు. కేసీఆర్ పోటీ చేస్తే ఓటమి ఖాయం. అధిష్టానానికి షబీర్ అలీ విజ్ఞప్తి. కోరిన సీట్లు ఇస్తేనే పొత్తు. 48 గంటల్లో తేల్చాలని కాంగ్రెస్ కు కామ్రేడ్ల డెడ్ లైన్. భాగ్యలక్ష్మి రేవంత్ ముడుపులు నిజం. భాగ్యలక్ష్మి ఎదుట ప్రమాణం చేస్తున్నారు రాగిడి లక్ష్మారెడ్డి. అలాగే మహేశ్వరం ఇబ్రహీంపట్నంలో కూడా ఇంకా ఆగ్రహ జ్వరాలు కొనసాగుతున్నాయి. టీడీపీ పాత నేతల చుట్టూ రేవంత్ చక్కర్లు. కాంగ్రెస్ పాత నేతలను కాదని టికెట్లపై హామీ ఇస్తున్నారు. బీజేపీ మాట త్వరలో. మేనిఫెస్టో జాబితాపై రాష్ట్ర నాయకత్వం మౌనం. ఢిల్లీలో ఇంకా పడని ఆపద ముద్ర. నేడు రేపు అంటూ దాటవేత. ఊసరవెల్లి కాంగ్రెస్. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా హామీలు. ఓట్ల కోసం పొందడం లేని మాటలు. మిజోరాంలో పింఛన్ 2,500, అదే తెలంగాణలో 4,000. సిలిండర్ విషయంలో అదే తీరు. ఆరోగ్య బీమా పైన భారీ వ్యత్యాసం. అధికారంలో రాష్ట్రాల్లో మరో విధంగా పథకాల అమలు. చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పై విమర్శలు. 5 గంటల కరెంట్ ఇస్తాం, పండగ చేసుకోండి. కర్ణాటక స్కామ్రెస్ ఘనమైన ప్రకటన. దిగ్విజయ్ బట్టలు చింపండి. టికెట్ దక్కని నేతల అనుచరులను ఉసిగొల్పిన మాజీ సీఎం కమల్నాథ్. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో విభేదాలు. సైన్యంతో కేంద్రం పబ్లిసిటీ. దేశవ్యాప్తంగా 822 సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు. అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రధానోత్సవం. పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఇంకా మిగిలిన చిత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందుకున్నారు. జాతీయ ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ కూడా అవార్డు తీసుకున్నారు. RRR చిత్రానికి అవార్డు అందుకున్నారు దర్శకులు రాజమౌళి. రైట్, తెలంగాణ టుడే. విల్ డెడికేట్ లైఫ్ ఫర్ సిద్దిపేట పీపుల్ అండ్ కేసీఆర్ సెస్ హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీ విల్ హాల్ట్ గ్రోత్. చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖరరావు అట్ ప్రజా ఆశీర్వాద సభ ఇన్ సిరిసిల్ల ఆన్ ట్యూస్డే. ఏ సెక్షన్ ఆఫ్ ది క్రౌడ్ ద మీటింగ్ వెన్యూ. టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తున్నాం టీ న్యూస్.